హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వాడు ఛానల్. ఈరోజు మీ అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో ప్రతిరోజు మీరు ప్లేస్టోర్లో కావచ్చు లేకుంటే ఏదైనా వెబ్సైట్లో చాలా రకాల యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటుంటారు, మరి కొన్ని వెబ్సైట్లో మీరు లాగిన్ అవుతుంటారు. సో ఆ విధంగా లాగిన్ అయిన కొన్ని రోజుల తర్వాత మీరు వాటిని డెలీట్ చేస్తుంటారు. సో డెలీట్ చేసినా కూడా మీ యొక్క అకౌంట్స్తో అవి లింక్ అయ్యే ఉంటాయి, ప్రతిరోజు మీకు నోటిఫికేషన్స్ పంపిస్తుంటాయి, కాస్త చిరాకు అయితే తెప్పిస్తుంటాయి. అయితే ఫ్రెండ్స్, ఎక్కువగా మనము మన గూగుల్ అకౌంట్తో మరియు ఫేస్బుక్ అకౌంట్తో మన మొబైల్ నెంబర్తో ఎక్కువగా లాగిన్ అవుతుంది ఉంటాము. అయితే ఫ్రెండ్స్, మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పటికీ ఆ మొబైల్ నెంబర్ కూడా ఏదో ఒక ఫేస్బుక్తో మరియు గూగుల్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా తీసుకోవాల్సినవి రెండే రెండు, ఒకటి గూగుల్ అకౌంట్, రెండోది ఫేస్బుక్. అయితే ఫ్రెండ్స్, మీరు ఆ యొక్క అప్లికేషన్స్ని లేదా వెబ్సైట్ని యూజ్ చేయకపోతే వాటి యొక్క యాక్సెస్ని మనం ఎలా ఈరోజు తొలగించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ని ఓపెన్ చేయండి, క్రోమ్ని. క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సెర్చ్ చేయండి. సో గూగుల్ సెక్యూరిటీ. సో చూడండి, ఈ విధంగా మీరు గూగుల్ సెక్యూరిటీని అన్ని సెర్చ్ చేస్తేనే డైరెక్ట్గా మీ యొక్క గూగుల్ అకౌంట్లోకి ఇది తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్క సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇందులో మీరు ముందుగా ఏం చేస్తారంటే కాస్త కిందికి రండి. సో కిందికి వస్తే ఇక్కడ చూడండి, మీకు మీరు ఏ అయితే యాప్స్ మరియు వెబ్సైట్స్తో లింక్ అప్ అయి ఉన్నారో వాటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ విత్ అకౌంట్ యాక్సెస్ అనేసి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నేను యాస్ఫాల్ట్ 8 మరియు మోటల్ కాంబైట్ రాంబోట్, సో విధంగా అంతకుమించి ఒక 6 ఐటమ్స్కి పైగా నేను యూస్ చేస్తున్నాను. అండ్ అంతేకాదు, ఇక్కడ మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. సో దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మేనేజ్ థర్డ్ పార్టీ యాక్సెస్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్అప్ అయిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులోంచి దేన్నైనా మీరు తీసేయాలనుకుంటే, సో ఇక్కడ చూడండి రికార్డర్ అనేసి ఒకటి ఉంది కదా, దానిపైన ఓపెన్ చేస్తున్నాను. ట్యాప్ చేసి, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అనేసి ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి ఓకే చేయండి. సో ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించిన యాక్సెస్ అనేది ఇది తీసివేయబడుతుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, యూఆర్ఎల్ షార్ట్నర్ అనేసి ఇది. సో దీనిపైన కూడా నేను ట్యాప్ చేసి రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కటిగా మీరు దేంట్లో అయితే లాగిన్ అయ్యారో ఆ యొక్క యాప్కి సంబంధించిన యాక్సెస్ను మీరు ఇక్కడ నుంచి తీసేయచ్చు అనమాట. సో గూగుల్ ద్వారా మనం చేయగలిగిన ఇంపార్టెన్స్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేస్బుక్తో లింక్ అప్ అయిన యాప్స్ లేదా వెబ్సైట్స్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. సో దీనికోసం ముందుగా మీరు మీ యొక్క ఫేస్బుక్ను ఓపెన్ చేయండి. పైన ఉన్న యొక్క 3 హొరిజంటల్ లైన్స్ పైన ట్యాప్ చేయండి. కిందికి వచ్చేయండి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ యొక్క సెట్టింగ్స్లో మీరు కాస్త కిందికి వస్తే సెక్యూరిటీ అండ్ లాగిన్ లేదా యాప్స్ అండ్ వెబ్సైట్స్, సారీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో లాగ్డ్ ఇన్ విత్ ఫేస్బుక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీరు ఏ అప్లికేషన్తో అయితే లాగిన్ అయి ఉన్నారో, లింక్ అప్ అయి ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను పోకో అనేదాన్ని. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. వన్స్ అగైన్ మీరు రిమూవ్ పైన క్లిక్ చేయండి. సో డన్ పైన క్లిక్ చేయండి. సో అదేవిధంగా మీకు కావాల్సిన ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మీరు మీ యొక్క జీమెయిల్తో మరియు మీ యొక్క ఫేస్బుక్తో లింక్ అయిన యాప్స్ మరియు వెబ్సైట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వాడు ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.